This news is sponsored by Hyderabad restaurant Yusuf Guda Basti, Yusuf Guda Hyderabad. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి ఫారెస్ట్లో అక్రమంగా వ్యాన్లో తరలిస్తున్న కలపను అధికారులు పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం డిఆర్ఓఎం కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం పాల్వంచ నుండి కలప లోడ్ గల వ్యాన్ వస్తున్నట్లు ముందస్తు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నామని తెలిపారు. ఆ లోడ్ నిండా విలువైన బండారు దిమ్మలున్నాయని, వాటి విలువ సుమారు 50,000 వరకు ఉండవచ్చని ఆయన తెలిపారు. అయితే లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, వాహనాన్ని సీజ్ చేసి జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ కార్యాలయానికి తరలిస్తున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు ఎఫ్బీఓలు నాగవేణు, సత్యనారాయణ మరియు సిబ్బంది రెహ్మత్, శ్రీనులు పాల్గొన్నారు. సమాచారం ప్రకారం పాల్వంచ, తెలంగాణ రాష్ట్రం పాల్వంచ నుంచి ఆంధ్ర సరిహద్దులోకి అంటున్న ఐసీ వ్యాన్ని మేము పట్టుకోవడం జరిగింది. సిబ్బంది ఎఫ్బీఓస్ వేణుగోపాల్ నాగవేణు, సింహనారాయణ, మన ఎఫ్బీఓ సచ్చినారాయణ గారు, డీజీ గారు సచ్చినారాయణ గారు, ఇతర సిబ్బంది సహకారంతో మేము పట్టుకోవడం జరిగింది. మీ యొక్క విలువని గణిస్తున్నాం, ఉన్నతాధికారి ఇన్ఫార్మ్ చేస్తాం. ఫారెస్ట్ జాబ్స్కి అందిస్తున్నాం. దిస్ న్యూస్ ఇస్ స్పాన్సర్డ్ బై హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గుడా బస్తీ, యూసఫ్ గుడా హైదరాబాద్.